మన అక్కడ ఎట్లా వాళ్ళు 5000 జీతం అంటాడు అన్ని కొంటున్నాడు అని చెప్పేసి వాళ్ళకి తెలియలేదు కొంచెం కష్టపడుతున్నాము. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం దగ్గర పని చేస్తాం మానేసామా ఆయన చూసారు అనుకో ఇప్పుడు వీడికి 5000 అంట ఇంటికి కొంటున్నాడు కాస్ట్ అంటారు అప్పుడు వాళ్ళు వస్తాయి ఎవరు చూస్తారా. I like it. I'm really like it. From Master's Chef. Hi guys, welcome back to my channel. మధుమేష బీతాబి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే కామెంట్ చేశారో నా ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ అని చెప్పే కంటే తెలుగులో ధన్యవాదాలు చెప్పడం అనేది చాలా బాగుంటుందని ధన్యవాదాలు చెప్తున్నాను. స్పెషల్ డే కదండి ఈరోజు, అదే అండి మదర్స్ డే. ఎవరైతే నా వీడియో చూసిన ప్రతి ఒక్క మదర్కి నా తరపున, మా హస్బెండ్ తరపున, మా ఛానల్ తరపున హ్యాపీ మదర్స్ డే అండి. వరల్డ్లో ఇంతకంటే బ్యూటిఫుల్ వర్డ్ లేదు అనేసి నేను ట్రస్ట్ చేస్తాను. అండ్ ఫైనలీ అయితే మనం టాపిక్లోకి వచ్చేద్దామా. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఈ మాస్టర్ చెఫ్ వాళ్ళు రిలీజ్ చేశారా, అసలు ఇలాంటి ఒక మిక్సర్ గ్రైండర్ ఉందా అని చాలామంది ఆశ్చర్యపోతారు. బికాస్ నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ బిఫోర్ బట్ నాట్ నౌ, ఎందుకంటే నేను దీన్ని చూశాను, అన్బాక్సింగ్ చేశాము, చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. అండ్ వర్త్ అనిపించింది నేను చెప్పడం కంటే మీరు కంటిన్యూగా చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ థింగ్ ఈ దీని యొక్క అన్ని వివరాలతో పాటు అన్బాక్సింగ్ కూడా చాలా మా వారు ఎంటర్టైన్ చేస్తూ చేశారనమాట, అది ఒకసారి చూసేయండి. ఎవరికి గిఫ్ట్? మదర్స్ డే మా ఆవిడకి. ఎలా వాడా బుక్లెట్? మాస్టర్ చెఫ్ కంగ్రాచులేషన్స్ కార్డు కొన్నామని చెప్పేసి. థ్యాంక్ యూ మాస్టర్ చెఫ్. ప్యాకింగ్ మాత్రం భలే చేశారా? తిద్దామా? తిద్దాం. ఏ డబ్బాలు ఏమన్నా తిద్దామా? ఫస్ట్ సారీ అండి, ఇక్కడ నేను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఆ రోజు సెకండ్ సాటర్డే, ఐ మీన్ నిన్నే కదా సెకండ్ సాటర్డే అవ్వడంతో మా ఊర్లో అయితే కరెంట్ లేదు. మార్నింగ్ 8కి పోయి 11కి వచ్చింది, తడిచి ముద్దైపోయి ఉన్నాం అప్పటికే. ఇంకా వల్ల కాదు అని చెప్పేసి ఫ్యాన్ వేసుకున్నాం అనమాట. ఫ్యాన్ కింద కూర్చొని అన్బాక్సింగ్ చేద్దాం, జస్ట్ అప్పుడే వచ్చింది, ఇంకా అన్బాక్సింగ్ చేద్దాము చూద్దాము. అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట నాకు, అసలు మాస్టర్ షెఫ్ ప్రోడక్ట్ని ఎలా ఉంటుంది ఏంటని. బిఫోర్ అయితే నేను రియల్గా మా వారితో అన్నాను, ఛాలెంజ్ చేశాను, బాగుంటే పర్లేదు, బాగలేదంటే మాత్రం రిటర్న్ పెట్టేయాలి ముందే అని చెప్పాను. ఎందుకంటే మాస్టర్ షెఫ్ అనేది ఒక మంచి బ్రాండ్, బట్ కొంతమంది మంచి బ్రాండ్స్ని యూజ్ చేసుకొని ప్రోడక్ట్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మంచి ప్రోడక్ట్స్ అనేటివి మార్కెట్లోకి రావన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చేశానంటే బాగుండదు ఏమో అన్న ఒక చిన్న సందేహం ఉంటుంది కదా అండి. కొత్త బ్రాండ్ ఒక చిన్న నోట్బుక్ కొనేటప్పుడే మనం ఆలోచిస్తాము, అరే మనం ఇప్పుడు వాడేది కాకుండా కొత్త నోట్బుక్ వాడితే ఈ పేపర్ క్వాలిటీ ఎలా ఉంటుందో, చినిగిపోతుందో అని చెప్పచ్చు. బేసిక్గా నాకు బుక్స్ అనేది అలవాటు కాబట్టి బుక్స్కి ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఒక కొత్త బ్రాండ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా క్లియర్ అయిపోద్ది. ఈ వీడియో మీరు కంటిన్యూగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయొచ్చు కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతుంది అని మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఉంటే ఓకే ఫైన్ అనేసి ఒక షేర్ చేయొచ్చు కదా, యూజ్ అవుతుంది, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక సోది కొట్టకుండా క్లియర్గా మాట్లాడుకుంటాం. జార్ క్వాలిటీస్లో అయితే ఎక్కడ తగ్గలేదు మాస్టర్ చెఫ్ వాళ్ళు, చాలా బాగుంది వాళ్ళ బ్రాండ్కి తగ్గట్టే. ఇకైతే మా వారు అన్బాక్సింగ్ చూద్దాము. ఇంకో మూత తింటోంది, నాకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట.
సెకండ్ బాక్స్లో వచ్చినటువంటి జ్యూసర్ మిక్సర్ జార్ అన్నమాట. ఇది జ్యూసర్ మిక్సర్ జార్కి ఫిల్టర్ కూడా ఇచ్చున్నారు లోపల. చూస్తున్నారు కదా ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అయితే మీరు యూజ్ చేసుకోవాలనుకున్నారో దట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ని, అంటే ఐ మీన్ నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జ్యూసర్ జార్ అంటే మీకు ఆల్రెడీ చాలామందికి తెలుసు, అంత పాపులర్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ చాలామంది జ్యూసెస్ని చాలా లైక్ చేస్తున్నారు, అంటే నేను కూడా ఆ కేటగిరీ అన్నమాట. జ్యూసెస్ని ఎక్కువ ప్రిఫర్ చేశాను సాలిడ్స్ కంటే. నాకు చాలా బాగా నచ్చింది, అండ్ నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తున్నాను. ఎందుకంటే క్వాలిటీ అలా ఉంది. నేనైతే టు బీ ఫ్రాంక్లీ ఎలా ఉంటుందో అని సందిగ్ధంలో ఓపెన్ చేసాం అన్బాక్సింగ్. బట్ మీరు చూస్తున్నారు కదా అన్బాక్సింగ్ అనేది ఒక డీసెంట్గా లేకుండా ర్యాండమ్గా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా మా వారు తీస్తూ అక్కడ పెడుతూ ఉన్నారు, అందుకనే నేను వాటి గురించి అంత వివరించలేకున్నాను. బట్ ఇక ముందైతే వివరిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇదైతే రీసెంట్గా ఇన్నోవేట్ చేశారు అట్లాగా పొళ్ళుకి చట్నీలకి. పొళ్ళు కాదు, ఏదైనా చట్నీలు కూడా వేసుకోవచ్చు. బాగుంది క్వాలిటీ, వెయిట్ ఉంది సారీగా చూద్దాం. యూస్ చేస్తే తెలుస్తుంది, కానీ మాస్టర్స్ చెప్పాలని మాత్రం మెచ్చుకోవాలి, మంచి ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు. నచ్చింది, విడివిడిగా నీట్గా డీసెంట్గా బాగా చేశారు. లాస్ట్ మిగిలింది అదే కదా. అమ్మో చాలా పెద్దది. కానీ చాలా పెద్దది మనం, అయినా మనము రివ్యూస్ చూసినప్పుడు దాంతో కంటే కూడా ఇది నేను మూడు అంటున్నాను కాబట్టి ఇది ఎక్స్ట్రా ఒకటి వచ్చింది నాకు. వాటితో పోలిస్తే నాకు బెటర్ అనిపించింది. 6000 రూపాయలు డిస్కౌంట్ వస్తే మనకి బెటర్ కావచ్చు. ఎంత పడింది? 3000 డబ్బులు నాకే లేవు. మనంత అప్పులే కదా, అప్పు చేసే అందులేదులే. మనమేమి ఏమంటారు విలాసాల కోసం సోఫాలు సోఫా సెట్లు కొన్నట్లా వెరీ నీడెడ్ కాబట్టి తీసుకున్నాం అనుకో. మనం ఉంటారు మన అక్కడ వేసేవాళ్ళు 5000 జీతం అంటాడు అన్ని కొంటున్నాడు అని చెప్పేసి వాళ్ళకి కష్టపడుతున్నాము. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం దగ్గర పని చేస్తాం మానేసామా? ఆళ్ళు చూసారు అనుకో, ఇప్పుడు వీడికి 5000 అంట అన్ని కొంటున్నాడు కాస్ట్ అంటారు. అప్పుడు వాళ్ళు కాస్త ఎలా చూస్తారా? ఐ లైక్ ఇట్, ఐమ్ రియల్లీ లైక్ ఇట్ ఫ్రమ్ మాస్టర్స్ చెఫ్. నాకు ఆ మాస్టర్స్ చెఫ్ సిరీస్ అంటేనే పిచ్చి. అలాంటిది మాస్టర్స్ చెఫ్ వాళ్ళు రిలీజ్ చేశారు, వెరీ నైస్ అబ్బా, అసలు వెరీ బ్యూటిఫుల్. అసలు తెలుసా స్టీల్ అయితే తెలుస్తుంది. ఇవి కూడా ఎన్ని ఇచ్చిన? 5 ఏమో ఇచ్చిన. ఓవర్లోడ్ పట్టడం, ఓవర్లోడ్ మిక్సీ తిరగబోతే ఇంకొకటి మిక్సీ తిరుగుతుంది. ఓవర్లోడ్ ఓవర్లోడ్ మిక్సీ తిరగడం ఆగిపోద్ది కదా, మోటార్ తిరగినప్పుడు ఇది కొడతారు, ఈ బటన్ కొడితే ఓవర్లోడ్ తక్కుంటుంది. ఏదండి మ్యాటర్ నచ్చిందా మీకు? నచ్చిందండి, అది కూడా మాస్టర్ చెఫ్ కాబట్టే ఎంత మంచి క్వాలిటీ. నాకైతే నేను ఫుల్లీ ఇంప్రెస్డ్ అనమాట, వెరీ నైస్. ఇది వీడియో కోసం కాదు, ఇంకేంటి కాదు, జస్ట్ ఒక ప్రోడక్ట్ని ఎలా ఉంది జస్ట్ ఒక చిన్న రివ్యూ చేద్దాము. ఇజ్ ఫేక్ రియలా అని చాలామంది సఫర్ అయిపోతుంటారు ఏదైనా వస్తువు కొనాలి అన్నప్పుడు, చాలా సర్చింగ్ చేస్తారు. బికాస్ మేము కూడా
చాలా సర్చ్ చేసామన్నమాట, అంటే కొనొచ్చా కొనకూడదా ఎలా ఉంటుంది వాట్ ఈస్ వాట్ అని. ఆ కైండ్ ఆఫ్ పర్పస్తో నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు, సర్చ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఈ మాస్టర్ షెఫ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ మిక్సీ అండ్ జార్స్, ఈ మొత్తం ఈ సెట్ అంతా కూడాను, అంటే 5 మిక్సర్ జార్ ఉంది, 7 మిక్సర్ జార్స్ ఉన్నాయన్నమాట, 7 ఉంది. అది కాస్ట్ ఎక్కువ మనకి, ఎందుకు ఆల్రెడీ మా ఇంట్లో ఒక 3 జార్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. లైఫ్ టైం నేను ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదనుకుంటాను. అండ్ వారంటీ మనకి ఎన్ని ఇయర్స్ ఇచ్చారండి? 2 ఇయర్స్ వారంటీయా? కంప్లీట్ అన్ని మోటార్ వారంటీ అంటారు కదా, స్వదేశీ వారంటీ అంటారు, ఇంగ్లీష్ పేరు మర్చిపోయాను, డొమెస్టిక్ వారంటీ. డొమెస్టిక్ వారంటీ 2 ఇయర్స్ ఇచ్చినాడు, అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్ కాదు కదా, ఫారెన్ బ్రాండ్ ఇది ఇచ్చారు. కానీ ఫారెన్ బ్రాండ్ అయినా వెరీ ఇంప్రెసివ్ అండి. ఎవరైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్లిప్కార్ట్లో ఈ సమ్మర్ సేల్లో 3099 రూపీస్కి ఇది అయితే మాకు ఇంటికి వచ్చింది. చాలా బాగుంది ప్రోడక్ట్, బాగుందని చెప్తున్నాను, అంటే రివ్యూగా ఇవ్వాలి కాబట్టి వర్త్ అండి. అసలు నేను పిక్స్లో చూసి, నేను డైమిన్ మేము రివ్యూస్ అన్నీ చూసినప్పుడు కంటే కూడాను ఐ బిలీవ్ ఇట్, నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడాను. అఫ్కోర్స్ నేను ఆన్లైన్లో మా వారు చెప్పిన తర్వాత నేను ఆన్లైన్లో సర్చ్ చేసి చూసినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ సైజెస్ కానీ క్వాలిటీ కానీ పెద్దగా ఓకే, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చెప్తాను ఏమాత్రం ఉంటుందని మా వారితో అన్నాను. అవునా కదా అండి, అన్నానా లేదా? బట్ వచ్చిన తర్వాత నేనే చెప్తున్నాను, ప్రోడక్ట్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా ప్రోడక్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడైతే ప్రోడక్ట్లో అంటే మిక్సర్ గ్రైండర్కి వచ్చేసి 3 పవర్ స్టేజెస్ ఇచ్చారండి, స్పీడ్ లెవెల్స్ అండ్ 1 పల్స్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు మనకు ఒక గిఫ్ట్ కార్డు లాంటిది ప్రొవైడ్ చేశారు, అదే అండి ద మాస్టర్ షెఫ్ ద టీవీ సిరీస్ వాళ్ళు కంగ్రాచులేషన్ చేస్తూ, బీయింగ్ ఏ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ప్రోడక్ట్, వీ హోప్ అవర్ ప్రోడక్ట్ విల్ హెల్ప్ ఇన్ ఎలివేటింగ్ యువర్ ఎవ్రీడే కుకింగ్ ఎక్స్పీరియన్స్ అనేసి ఒక మంచి మెసేజ్తో మనకైతే ఈ గిఫ్ట్ కార్డ్ అనేది ఇచ్చారు. ఐ హోప్ ఐఎమ్ చాలా హ్యాపీ అనమాట. ది ఛాంపియన్ సెలెక్షన్ అనే ట్యాగ్ లైన్తో అయితే ఈ బుక్లెట్ని స్టార్ట్ చేశామన్నమాట. ఐ మీన్ వాళ్ళ ఇంప్రెస్ చేయడానికే పెట్టారు అక్కడ. అండ్ ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుందంటే 750 వాట్స్, అండ్ ప్లస్ 5 జార్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, క్లీనింగ్ సెక్షన్ ఏంటి, సేఫ్ గైడ్ లైన్స్ ఏంటి, అండ్ ట్రబుల్స్ వస్తే ఎలా గైడ్ లైన్స్ అప్లై అవుతుంది, ఎలా అప్లై అవ్వదు, ప్లస్ వారంటీ మీన్స్ మీకు తెలిసిందే కదా ఎంత వారంటీ ఉంటుంది, డొమెస్టిక్ వారంటీ, ఐ మీన్ ఇది ఫారెన్ ప్రోడక్ట్ కాబట్టి డొమెస్టిక్ వారంటీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. బికాజ్ మామూలుగా అయితే వారంటీ అంటే మామూలుగానే అన్ని మిక్సర్ జార్స్ గురించి మనం జనరల్ వారంటీ గురించి మాట్లాడుకుంటాం, బట్ ఈ ప్రోడక్ట్ మాత్రం ఫారెన్ కంట్రీది కాబట్టి మనం డొమెస్టిక్ వారంటీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఆఫ్టర్ ఇక్కడ ఏం చేశారంటే మనకి ఇచ్చినటువంటి జార్ క్యాపబిలిటీస్ అంతా, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎందుకోసం యూజ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగపడుతుంది, మనం ఎలా యూజ్ చేస్తే ఎంత లైఫ్ టైం వస్తుంది అనేసి చాలా క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ సేఫ్ గైడ్ లైన్స్ ఇచ్చున్నారు, అండ్ వారంటీ గైడ్ లైన్స్ కూడా కంప్లీట్ డీటెయిల్డ్గా ఇచ్చున్నారు. ఇన్ కేస్ ఎవరైనా సరే చాలా ఇంట్రెస్ట్గా కొనాలి, ఇప్పుడే మేము తీసుకోవాలనుకుంటున్నామంటే ఇన్ కేస్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని వారంటీ గైడ్ లైన్స్తో కూడినటువంటి ఈ బుక్లెట్ని అయితే నేను వాంటెడ్గా వీడియో తీసి పెడుతున్నాను, మీకోసం యూజ్ అవుతుంది ఇన్ కేస్ మీరు చూసి తీసుకుంటారనేసి. ఇక్కడ నేను చూసినది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అన్ని పాయింట్స్ అయితే చదివాను బట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఏమైనా రిపేర్ వస్తే వెంటనే మన దగ్గరలో ఉన్న షాప్కి తీసుకొని వెళ్ళి అక్కడ రిపేర్ చేయడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అందులో ఉన్నటువంటి పార్ట్స్ని రిమూవ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న పార్ట్స్ని యాడ్ చేసి మనకి రిపేర్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ మనం అలా చేస్తే ఏమైనా మన ఆ ప్రొడక్ట్స్ని మనము అలా యూజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన వారంటీ అనేది క్లెయిమ్ కాదట, అంటే వేరే పార్ట్స్ని అందులో వేయకూడదు అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ కోర్స్ అలాగే ఉంటుంది ఎక్కడ కూడా, బట్ కొన్ని వారంటీస్ అనేటివి అలా ఏమి ఉండవు నాకు తెలిసినంతవరకు. అండ్ ఫైనలీ మనకిచ్చిన జార్స్ గురించి మాట్లాడేసుకుందామా. ఫస్ట్ థింగ్
జ్యూసర్ జార్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే 1.5 లీటర్ క్యాపబిలిటీ ఉంది. అలాగే బ్లెండింగ్ జార్ అండి, మనం పిండి చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి జార్, 1.5 లీటర్ క్యాపబిలిటీ ఉంది. కొంచెం మీడియం సైజులో ఉండే 0.8 లీటర్స్ అనమాట, ఐ మీన్ ఇది డ్రై అండ్ వెట్ మిక్సర్ జారు అండ్ చాలా చిన్నదైనటువంటి ఈ జార్ అయితే 0.5 లీటర్స్ అనమాట. మనం చట్నీ అలాంటి యూజ్ చేసుకోవడం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫైనలీ రీసెంట్గా ఇన్నోవేట్ చేసినటువంటి బుడ్డి బుడ్డి జార్స్ వస్తున్నాయి కదా, అంటే ఉల్టాలో మనమైతే ప్లేస్ చేసుకొని చట్నీ పొడి ఎనీ కైండ్ ఆఫ్ మల్టీపర్పస్ జారు, ఇది కూడా మనకి 0.5 లీటర్ వాటర్ పట్టేటటువంటి క్యాపబిలిటీ ఉందన్నమాట. ఇలా అయితే మన జార్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా చాలా వెయిటెడ్గా చాలా బాగుంది ప్రోడక్ట్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ మీన్ నేనైతే ప్రెస్టేజ్ని, ప్రీతి ఇలాంటి వాటిని ఎక్కువగా ట్రస్ట్ చేస్తాను అండ్ ఫారెన్ వాటిని ట్రస్ట్ చెయ్యను, మోస్ట్లీ మనకు పెద్దగా అడ్రస్ తెలియదు కాబట్టి. నార్మల్గా మనం యూజ్ చేసినప్పుడు మిక్సీ నుంచి వచ్చేటటువంటి సౌండ్ పొల్యూషన్తో ఒక 25% మనం లెస్ సౌండ్ పొల్యూషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే నేను కూడా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఫైనలీ నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే 5 out of 4.5 అయితే నేను దీనికి రేటింగ్ ఇస్తున్నాను. ఇన్కేస్ ఎవరైనా తీసుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. మై ట్రూ ఒపీనియన్ అనమాట నేను షేర్ చేస్తున్నాను, దీంతో ఎలాంటి ప్రమోషన్ లేదు, ఎలాంటి ఐ మీన్ ప్రమోషన్ చేసే అంత పెద్ద ఛానల్ కూడా కాదు మంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మర్చిపోకుండా. అండ్ ఫైనలీ ఇంత దూరం చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.